I am Dr. Indira, gynecologist. I have a clinic, Shreya Shraddha Infertility and High Risk Pregnancy Clinic in Vidyanagar, and I am also a consultant in TX Hospital, Kachiguda. Urinary incontinence chala common ladies low. It can be two types untayandi. Okatemo urgent incontinence. Adi urgent ga bathroom ki vellipovali parigetti. Urgent incontinence, inkoti stress incontinence. Urgent incontinence anedemo bladder ki sambandhinchindi. Usually adentante koncham urine unna gaani bladder lo muscarinic receptors anes untayi. Adi they get stimulated with very కొంచెం ఉన్న యూరిన్ ఉన్నా కానీ స్టిమ్యులేట్ అయిపోయి తొందరగా యూరిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. దెన్ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది ఏంటంటే స్ఫింక్టిక్ డిస్టర్బెన్స్, ఏదైతే యూరినరీ బ్లాడర్కిను యురెత్రాకి మధ్యలో స్ఫింక్టర్ అనేది ఉంటుంది, అది క్లోజ్ అని, అది ఒక బ్లాడర్ ఎక్కువగా డిస్టెంట్ అయిన తర్వాతనే అది ఓపెన్ అవుతుంది. కానీ దీంట్లో ఏంటంటే అది వీక్ ఉంటే, స్ఫింక్టర్ వీక్ ఉన్నప్పుడు వాళ్ళు దగ్గినా కానీ, తుమ్మినా కానీ, కాన్స్టిపేషన్ ఉన్నా కానీ, ఏదన్నా ప్రెషర్ పొట్ట మీద పడినా కానీ గబల్న యూరిన్ వచ్చేస్తుంది బయటికి. సో అది యూజువల్లీ ఏంటంటే పెల్విక్ మజిల్స్ వీక్నెస్ ఉన్నా కానీ, నార్మల్ డెలివరీస్, ప్రొలాంగ్ డెలివరీస్ అయినప్పుడు, ఏదైనా ఇన్స్ట్రుమెంటల్ డెలివరీస్ అయినప్పుడు, పెరీనియం అనేది ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు, లేకపోతే పోస్ట్ మెనోపాజల్, ప్రీ మెనోపాజల్, ఎప్పుడైతే ఈస్ట్రోజన్ అనేది తగ్గినప్పుడు అప్పుడు ఇవన్నీ మజిల్స్ అన్నీ వీక్ అయిపోయి, ఫేషియా వీక్ అయిపోయేసి, సో అలాంటిది వచ్చింది స్ట్రెస్ ఇన్కాంటినెన్స్. అర్జెంట్ కాంటినెన్స్ అనేది ఏంటంటే యూజువలీ ఒక్కొక్కసారి మనం అర్జెంట్ కాంటినెన్స్ ఉన్నప్పుడు ఒక్కోసారి ఇది షుగర్ ఏమన్నా ఉందా ఈ పేషెంట్స్లో, లేకపోతే వాళ్ళు డయట్ తీసుకునే దాంట్లో ఏదైనా ఎక్కువగా వాటర్ కన్సంప్షన్ చేయడమా, లేకపోతే ఏదైనా సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తింటున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారు, అది డయట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ దట్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఇది ఇన్కాంటినెన్స్ అంటే ఏంటంటే ఇన్వాలంటరీ ప్యాసేజ్ ఆఫ్ యూరిన్. సో వితౌట్ అవర్ నాలెడ్జ్ ద యూరిన్ passes out. సో ఇట్లాంటివి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి.